ప్రజావాణి కార్యక్రమంకు తరలివచ్చిన ప్రాజెక్టు ముంపు గ్రామస్తులైన కొండపల్లి వాసులు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం లాభాలు చేకూర్చలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడి నుంచి నీళ్లు పట్టుకుపోతున్న ప్రభుత్వం అన్ని విధాలుగా త్యాగం చేసిన ముంపు బాధితులను ఆదుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లతో పాటు కుమారులకు కూలీ డబ్బులు, పరిహారం వారంలోపు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తాండూరు మండల కేంద్రంలో జనావాసాల నడుమ ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని అక్కడి మహిళలు తరలివచ్చి ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాలకు రహదారి సౌకర్యంను మెరుగుపరిచే విధంగా అధికారులను ఆదేశించాలని కోరుతూ జెడ్పీటీసీ కారుకూరి రామచందర్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కొండపల్లి మాది మునిగిపోయిన కొండపల్లి ఎల్లపల్లి ప్రాజెక్టు. మా నీళ్లు ఎందరికో ఉపయోగిస్తున్నాం కానీ మాకు మాత్రం ఏది ఉపయోగించలేదు సార్. హరీష్ రావుకు 10,000 వందనం, కేసీఆర్ సార్కు దండం, కవితకు దండం, అంత ప్రభుత్వానికి దండం కానీ మా పైసలు మాత్రం తొందరలు రావాలి. ఒకళ్ళు రమ్మని చెప్తే వాళ్ళు అర్థం పొందాం. ఇక్కడ ఇక్కడనే పోతాను, అక్కడే అక్కడనే పోతాను. మా బతికిది మాకు 8 సంవత్సరాల కింద ఓపెనింగ్ చేసినారు ప్రాజెక్టు. అప్పటి సంది కూలి పైసలు సగం సగం పిల్లలకు వచ్చినాయి. మళ్ళా ఇప్పుడు పూర్తి రావాలని పెట్టుకుంటే ఆ పూర్తి పైసలు రాలేదు. అదొక సమస్య. ఫ్లాట్లు మేము మెత్తన కడ పెడితే ఇయ్యలేదు, అదొక సమస్య. ప్యాకేజ్ ఇస్తామని ఆశ పుట్టించారు. సరే ప్యాకేజ్ ఏంటన్నాం, అప్పుడే ఎంట నీళ్ళలో ఉన్నప్పుడు ఇస్తే 3,70,000 తీసుకుందాం. నీళ్ళలో ఉన్నప్పుడు ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 5 లక్షలు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. కొంతమంది పిలగండ్లై ఊరు మొత్తంలో కొంతమంది పిలగండ్లై తీసేసారు, తనులే ఇచ్చారు. తనులే ఇస్తే మాకు హద్దు అని చెప్పి ఎమ్మెల్యే సభ దగ్గరకు వచ్చి అభిస్తాం. అవి ఒకసారి రావాలని మేము కోరుతున్నాం సారు. సప్పుడకి ఇంటనే ఉంటాడు. మేము పోయినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇదే మంట ఆడిపోతాంటే ఆయన హైదరాబాద్ పోయినాను అన్నాడు. ఇప్పుడు ఒక అతనితో ఫోన్ చేస్తే హైదరాబాద్ పోయిందని ఆయన హైదరాబాద్ సికింద్రాబాద్ తిరుగుతాడు. మేము మాత్రం సిత్తకుండిలలో అక్కడనే కొండపల్లిని ఇళ్ళలు ఉంటాను. మేము ఐపీ తాండూరులోని రాజీవ్ నగర్ వాసులము. మేము మా ఐపీ తాండూరులో మా మధ్య మా ఫ్యామిలీస్ మధ్య వ్యాన్ షాప్ ఓపెన్ అవ్వడం జరిగింది. మా ఫ్యామిలీస్ మధ్య అక్కడ ఉండడం వద్దని మేమందరం ఇక్కడ కలెక్టర్ గారికి తీర్మాన పత్రం పట్టుకొని వచ్చినాం. ఇంతకుముందు 2 సార్లు వచ్చినాం, ఇది 3వ సారి. వారం రోజులు ఉండాలి తాండూరులో ధర్నా చేస్తున్నాము, రోడ్డు మీద కూర్చున్నాము, వ్యాన్ షాప్ ముందర కూర్చున్నాము, కానీ ఏ రెస్పాన్సిబుల్ లేదు, ఏది లేదు. మాకు వెంటనే అక్కడ నుండి వ్యాన్ షాప్ తీసేసి కొంచెం దూరం పెట్టాలని మా కోరిక. అంత మొత్తానికి తీసేయమని కాదు, పక్కన కొంచెం దూరం పెట్టాలని మా కోరిక మీద మేము అందరము మా కాలనీ రాజీవ్ నగర్ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వాలని ఇక్కడికి వచ్చినాం. పిల్లలు ఉన్నారు, చాలా మంది స్కూల్ బస్సులు ఉంటాయి అక్కడే. మా ఫ్యామిలీస్ రోడ్డుకు దగ్గర పెట్టేసిను. మాకు చాలా ఏదైనా ప్రాబ్లం అయితే నిన్న ఒక యాక్సిడెంట్ కూడా అయింది అక్కడ. దానికోసం మీరు చర్చ తీసుకొని వెంటనే ఆ వ్యాన్ షాప్ తీసేసి కొంచెం దూరం పెట్టాలని మేమందరము వారం రోజులు ఉండాలి. మేము దీనికోసం తిరుగుతూనే ఉన్నాము. ఆడవాళ్ళం ఇండ్లలో ఉండే వాళ్ళం ఇప్పుడు బయటికి రోడ్డు పాలు చేసింది వ్యాన్ షాప్ వల్ల. ఆ రోడ్డు మీదకి వెళ్తే మేమందరము దీనికోసము ధర్నాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా వ్యాన్ షాప్ తీసేయాలని మా కోరిక. మండలంలోని ఆకిరిపల్లి గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఆకిరిపల్లి గ్రామానికి చెందినటువంటి లింగాపూర్ హెడ్ స్టేషన్లో ఆ లింగాపూర్ నుండి శాంతిగది అంటే శాంతిగది టు లింగాపూర్ ఆ పోయే రోడ్డు చాలా అద్వానంగా తయారైంది. అది చెరువు కట్ట మీద ఉంది ఆ రోడ్డు. ఈరోజు ఈ వర్షాలకు ఒక్కరు కూడా స్కూల్ పిల్లలు కూడా స్కూల్ పోయే పరిస్థితి లేదు. రోజు తెల్లారైతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆ పాలు అమ్ముకునే వాళ్ళు, పట్టణానికి బెల్లంపల్లి పోయే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ రోడ్డు పట్టి కనీసం సైకిల్ తొప్పుకొని పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఆ విషయంలో ఈరోజు కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చినాం.
ఎందుకంటే సింగరేణి కూడా అది సింగరేణి ఎఫెక్టెడ్ విలేజ్. సింగరేణి వాళ్ళు ఏదైతే సిఆర్ఎస్ గ్రాంట్ ఉందో చుట్టుపక్కల గ్రామాలు సింగరేణి వాళ్ళ నష్టపోయినా కానీ వాళ్ళ వాళ్ళ లాభం కోసం ఎక్కడైతే ఈ కొత్త మైన్స్ తీసుకుంటారో ఆ ఏరియాలో అమౌంట్ పెట్టి ఈ సింగరేణి వాళ్ళ నష్టపోయిన గ్రామాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.